సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మాటల్లోకి వెళ్దాం. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానుల సమక్షంలో షేర్ ఆడియోని విడుదల చేశారు. పోతే ఈ వేడుకకు సంబంధించి హైలైట్ అని చెప్పుకోవాలి అంటే నందమూరి అన్నదమ్ముల అన్యోన్యత గురించి మాట్లాడుకోవాలి. ఫంక్షన్ లో వాళ్ళిద్దరూ మెలిగిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఆ పైన ఇద్దరు కూడా వారి వారి ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. కాసేపు కాసేపే మాట్లాడినప్పటికీ అభిమానులు ఉత్సాహపడేట్టే ప్రసంగించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకి ఓ విషయాన్ని గుర్తు చేశారు. అదేమిటి అంటే నందమూరి వంశం ఓ మహావృక్షం, అందులో ఉన్న వాళ్ళందరూ వేరు వేరు కాదు, ఎప్పటికీ ఒక్కటే. మా అందరికీ కూడా ఎన్టీఆర్ఏ స్ఫూర్తి, ఎన్టీఆర్ఏ బలం. అలాంటి మా కుటుంబంలో ఎప్పుడు కూడా తేడాలు లేవు, ఉండవు, రావు అని స్పష్టం చేశారు. పోతే కళ్యాణ్ రామ్ ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఈ షేర్ ఆడియో వేడుక ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంతమంది నందమూరి అభిమానులు జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎంత వారించినా సరే వాళ్ళు ఆ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రధానంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అన్నట్టు సాగిన కళ్యాణ్ రామ్ స్పీచ్, బాలయ్య బాబుకు హరికృష్ణ కుటుంబానికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని చలామణి అవుతున్న ప్రచారానికి కూడా స్ట్రైట్ గా సమాధానం చెప్పినట్టు అయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, కళ్యాణ్ రామ్ మాట్లాడిన ప్రతి మాట వెనకాల నేనున్నాను, ఆయన మాట్లాడిన ప్రతి విషయంతోనూ నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పేసి ఆ విషయానికి సంబంధించి అనవసరమైన అనుమానాలు పెట్టుకోవద్దని నందమూరి అభిమానులకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ పైన జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ మీద ప్రేమని మరో విధంగా ప్రకటించుకోవడం జరిగింది. నేను నాన్నకు ప్రేమతో షూటింగ్ మధ్యలో కొంత రిలాక్సేషన్ కోసం ఇంటికి వస్తే కిట్టుతో అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి హెల్ప్ చేయడానికి వచ్చానని రాశారు చాలా మంది. కొంతమంది వాటిని నమ్మారు కూడాను. కానీ నిజం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ అన్న చెయ్యి పైనే ఉంటుంది గాని కింద ఉండదు. చచ్చిపోబోయే ముందు వరకు కూడా కళ్యాణ్ రామ్ ది ఇచ్చే చెయ్యే గాని పుచ్చుకునే చెయ్య కాదు, ఇది ఆయన గొప్ప అని అన్న మీద ప్రేమని చాలా బలంగా చాటుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలా అన్నదమ్ములు ఒకరి మీద ఒకళ్ళు కురిపించుకున్న ఆప్యాయత నందమూరి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఆ ఎమోషన్ లో జెన్యునిటీ ఉంది. నందమూరి అభిమానులు వాళ్ళిద్దరిని చూసి బాగా సంతోషపడ్డారని తెలుస్తోంది. ఆ పైన ఇద్దరు అన్నదమ్ములు కూడా షేర్ సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ మెయిన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.